గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని ముఖ్యమైన సంక్షేమ పథకాలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ప్రధానమంత్రి కృషి సించాయి యోజన గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ముఖ్యమైన లక్ష్యం ఏమిటి? ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే రైతుల భూములకు సరిపడా సాగునీరు అందించడమే దీని లక్ష్యం. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్టు 19, 2014. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన అతి ముఖ్యమైన పథకం. ఈ పథకము ఆగస్టు 28, 2014 ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్టు 28, 2014. ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ముఖ్యమైన లక్ష్యం బ్యాంకింగ్ సౌకర్యం లేని కోట్ల ప్రజలకు బ్యాంకు ఖాతాను తెరవడం, దీనితో పాటు 1 లక్ష బీమా సౌకర్యం, అదేవిధంగా రూపే డెబిట్ కార్డులు అందజేయడం దీని యొక్క లక్ష్యం. ప్రధానమంత్రి జన్ధన్ యోజనను ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రారంభించారు. హైదరాబాద్లో ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన తొలి రోజు ఖాతాల లక్ష్యం ఎంత? ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద తొలి రోజు 1 కోటి ఖాతాలు ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే 1.5 కోట్ల ఖాతాలు విజయవంతంగా ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన మొదటి దశ ఎప్పటి వరకు జరిగింది? ప్రధానమంత్రి జన్ధన్ యోజన మొదటి దశ 2014 ఆగస్టు 15 నుంచి 2015 ఆగస్టు 14 వరకు జరిగింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన రెండవ దశ 2015 నుంచి 2018 వరకు రెండవ దశ జరిగింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క నినాదం ఏమిటి? ప్రధాని జన్ధన్ యోజన నినాదం మేరా ఖాతా భాగ్య విధాత, నేషనల్ ఆయుష్ మిషన్ను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15, 2014 ఆమోదించింది. ఆయుష్ అంటే ఏమిటి? ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేదం, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. వీటన్నింటినీ కలిపి ఆయుష్ అంటారు. నేషనల్ ఆయుష్ మిషన్ను ఎప్పుడు ప్రారంభించాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది? సెప్టెంబర్ 15, 2014. ఆయుష్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? సుదూర ప్రాంతాల్లో నివసించే వారి ఆరోగ్య అవసరాలను తీర్చడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఆయుష్ మంత్రి ఎవరు? శ్రీపాద యశో నాయక్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంకొక పథకం మేక్ ఇన్ ఇండియా పథకం. ఏ లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేశారు అంటే దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలి అనే పట్టుదలతో మరియు దేశంలోని భారీ యంత్ర పరికరాల ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని ప్రవేశపెట్టాలని మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా పథకం ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 25, 2014. మేక్ ఇన్ ఇండియా పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా దేశంలోని పరిస్థితులు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కోవడానికి వీలుగా 5 అంచెల వ్యూహాన్ని అమలు చేశారు. మేక్ ఇన్ ఇండియాలో 5 అంచెల వ్యూహాన్ని అమలు చేశారు. మేక్ ఇన్ ఇండియా పథకానికి అవసరమైన చర్యలను తొలిదశలో భాగంగా 930 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు.
పరిశ్రమల స్థాపనలో విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి 12 గంటలలో స్పష్టత పొందేందుకు వీలుగా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పరిశ్రమల స్థాపనలో 8 గంటలలో స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించింది 12 గంటల్లో. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీలు ప్రారంభించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సెప్టెంబర్ 25, 2014. దీన్ దయాళ్ అంత్యోదయ ఉపాధి యోజన అంత్యోదయ పథకం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, దాని ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతూ నిరుద్యోగాన్ని నిర్మూలించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో ఎన్ని భాగాలున్నాయి? ఈ పథకంలో పట్టణ భారతదేశం మరియు గ్రామీణ భారతదేశం అనే 2 భాగాలున్నాయి. పట్టణ విభాగాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అంటారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని అమలు చేస్తుంది. 2014-2015లో పేదరిక నిర్మూలన కోసం దీని కింద 1000 కోట్లను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంకొక పథకం పింఛన్ పథకం. పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2014 సెప్టెంబర్ 30న పింఛన్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్య నిధి అంటే ప్రావిడెంట్ ఫండ్ పింఛన్దారుల కోసం ఉద్దేశించి నెలకు కనీసం 1000 రూపాయల పింఛన్ను అందించాలనే ఉద్దేశంతో 1000 రూపాయల పింఛన్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరి ఒక పథకం స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ ఎప్పుడు ప్రారంభించారు? అక్టోబర్ 2, 2014. మహాత్మా గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం ఏమిటి? 2019 అక్టోబర్ 2 నాటికి 62,900 కోట్లతో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, పరిశుభ్రత, నదుల్లో కాలుష్య నివారణ మొదలగు పారిశుద్ధ్య కార్యక్రమాలను ఉద్దేశించి ప్రారంభించినదే ఈ పథకం. స్వచ్ఛ భారత్ పథకంలో దేశంలోని 800,000 గ్రామ పంచాయతీలకు దీన్ని చేపడుతూ ఉన్నారు. ఈ పథకంలో దేశంలోని 2.47 లక్షల గ్రామ పంచాయతీలకు ఏటా 20 లక్షల చొప్పున అందజేస్తున్నారు. స్వచ్ఛ భారత్ పథకాన్ని ఏ పథకాన్ని స్వచ్ఛ భారత్ పథకంలో విలీనం చేశారు? నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని స్వచ్ఛ భారత్ పథకంలో విలీనం చేశారు. స్వచ్ఛ భారత్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? స్వచ్ఛ భారత్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 25:75. కేంద్ర ప్రభుత్వ వాట 75, రాష్ట్ర ప్రభుత్వ వాట 25. స్వచ్ఛ భారత్ ప్రచారానికి సంబంధించి గాంధీజీ కళ్ళ అద్దాలతో నిర్మించిన లోగోను ఎవరు రూపొందించారు? గాంధీజీ కళ్ళ అద్దాలతో రూపొందించిన లోగో అనంత్, మహారాష్ట్రకు చెందిన అనంత్ దీనిని రూపొందించారు. స్వచ్ఛ భారత్ నినాదం ఏక్ కదం స్వచ్ఛతా కి ఓర్ అనే నినాదాన్ని ఎవరు రూపకల్పన చేశారు? గుజరాత్కు చెందిన భాగ్యశ్రీ. స్వచ్ఛ భారత్ పథకం కింద ఎంత శాతం సుంకాన్ని విధిస్తున్నారు? 2015 నవంబర్ 15 నుంచి అన్ని సేవలపై స్వచ్ఛ భారత్ సుంకాన్ని 0.5%ను విధిస్తున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరి ఒక ప్రతిష్టాత్మక పథకం.
సంసద్ ఆదర్శ గ్రామ యోజన ఎప్పుడు ప్రారంభమైంది? 2014 అక్టోబర్ 11న. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని ఎవరి జయంతి సందర్భంగా ప్రారంభించారు? లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఈ పథకాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ప్రతి పార్లమెంటు సభ్యుడు 2019 నాటికి తన నియోజకవర్గంలోని ఏవైనా 3 గ్రామాలలో అన్ని సర్వ సదుపాయాలను అభివృద్ధి చేసి బాధ్యతలను తీసుకోవలసి ఉంటుంది. ప్రధాన ప్రాంతాల్లో అయితే 3000 నుంచి 5000 జనాభా, గిరిజన ప్రాంతాల్లో అయితే 1000 నుంచి 3000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధిని భాగస్వామిగా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. మన్ కీ బాత్ కార్యక్రమము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలతో రేడియోలో ప్రతి నెల మాట్లాడే కార్యక్రమమే మన్ కీ బాత్ కార్యక్రమము. మన్ కీ బాత్ కార్యక్రమము ఎప్పుడు ప్రారంభమైంది? 3 అక్టోబర్ 2014న ప్రారంభించారు. మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రధానమంత్రి ప్రజలతో మాట్లాడే కార్యక్రమము. ప్రధానమంత్రి ప్రజలతో రేడియోలో ప్రజలను ఉద్దేశించి వర్తమాన అంశాలు, సమస్యల గురించి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకొక కార్యక్రమము పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 16 అక్టోబర్ 2014న. ఈ పథకాన్ని ఏ పథకం యొక్క పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే పథకాన్ని మేక్ ఇన్ ఇండియా పథకాన్ని విజయవంతం చేయడానికి కేంద్ర కార్మిక శాఖ ప్రారంభించింది. కనిష్ట ప్రభుత్వ గరిష్ట పాలనా లక్ష్యంగా ప్రధాని మోడీ ఈ సంస్కరణల శ్రేణిని ప్రజలకు చేరువ చేశారు. ఈ పథకంలో భాగంగా సింగిల్ విండో పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. దీని కింద 5 పథకాలను ప్రారంభించారు. 1వది శ్రమ సువిధ పోర్టల్. ఇందులో ప్రతి కార్మికుడికి ప్రత్యేక కార్మిక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ర్యాండమ్ ఇన్స్పెక్షన్ పథకం. పరిశ్రమల తనిఖీ పారదర్శకంగా ఉండేందుకు ఈ పథకాన్ని కార్మిక శాఖ రూపొందించింది. 3వ పథకం యూనివర్సల్ అండ్ అకౌంట్ నంబర్. ఉద్యోగ భవిష్య నిధి సభ్యుల కోసం సార్వత్రిక ఖాతా సంఖ్య శాశ్వతంగా ఒకటే ఉండేటట్లు ఇది చూస్తుంది. ఇకపోతే 4వ పథకం అప్రెంటిషిప్ ప్రోత్సాహన యోజన. యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకం ఇది. 5వది సవరించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఆరోగ్య భద్రత కోసం ఇచ్చిన కార్డులకు 2 సామాజిక భద్రతా పథకాలను చేరుస్తారు. వ్యాపారవేత్తలను ఇబ్బందులు పెట్టే ఇన్స్పెక్టర్ రాజ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ పథకం ద్వారా వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టే ఇన్స్పెక్టర్ రాజ్ విధానాన్ని రద్దు చేశారు. జీవన్ ప్రమాణ్. ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు పింఛన్ పొందేందుకు ఉద్దేశించిన పథకమే జీవన్ ప్రమాణ్ పథకం. జీవన్ ప్రమాణ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులకు పింఛన్ ఇచ్చే లక్ష్యం. జీవన్ ప్రమాణ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జీవన్ ప్రమాణ్ పథకాన్ని నరేంద్ర మోదీ 2014 నవంబర్ 10న న్యూఢిల్లీలో ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ గృహ పథకం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకంలో ఇది కూడా ఒకటి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ గృహ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పట్టణాల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణాల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. పట్టణ గృహ నిర్మాణం కోసం పట్టణ గృహ నిర్మాణ శాఖ మంత్రి
కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు నవంబర్ 13, 2014 ప్రకటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ గృహ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? నవంబర్ 13, 2014 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరి ఒక పథకం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు? గ్రామీణ విద్యుదీకరణ లక్ష్యంగా దీనిని అమలు చేస్తున్నారు. గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 20, 2014. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకాన్ని ఏ పథకం పేరు మార్చి అమలు చేస్తున్నారు? రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడమే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన ప్రధాన లక్ష్యం. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జూలై 25, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.